हाय फ्रेंड्स वेलकम टू मधुरम तेलुगु व्लॉग्स नेन मी मधुनी ई रोज ओक मंची स्वीट रेसिपी तो वच्चेसानंडी स्वीट्स अंटे एवरिकि इष्टम उंडो चेप्पंडी स्वीट्स पिल्ललकि पेद्दलकि एंतो इष्टमैन स्वीट रेसिपीनी चूपिंचिपोतुन्नानु इदि असलु टाइम ए तीसुकोदानि चाला ईजी गा क्विक गा अयिपोतुंदी स्वीट रेसिपीनी ईजी अंड क्विक गा एला चेसुकोवालो नेनु चूपिस्तानु अंतकंटे मुंदु एवरैते ना चानल इंका सब्स्क्राइब चेसुकोलेदो प्लीज सब्स्क्राइब चेसुकोंडी सो इंका आलस्यं चेयकुंडा मनं स्वीट रेसिपीनी स्टार्ट चेसेद्दां लेट्स स्टार्ट ముందుగా ఒక pan ని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అందులో 1/4 కప్ పాలను యాడ్ చేసుకోవాలి తర్వాత అదే విధంగా 1/4 కప్ షుగర్ ని కూడా పంచదార ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గీని నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న మూడు మిశ్రమాలు పాలు పంచదార నెయ్యి ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా చూయించిన విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పు మిల్క్ పౌడర్ ని వాడుకుంటున్నాను దీని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి లేకపోతే మరి ఫ్లేమ్ కూడా మీడియం లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అందుకని నేను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనకి ఈ వేసిన పాలలో మంచిగా మిక్స్ అయ్యేలాగా నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి అంతా ఒకేసారి వేయకూడదండి వేసి చెప్పాం కదండి ఉండలు కట్టేస్తే మళ్ళీ మనకి స్ట్రక్చర్ అనేది సరిగ్గా రాదు ఈ విధంగా మొత్తం మిల్క్ పౌడర్ని వేసేసుకుని నిదానంగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటా ఉంటే మనకి మంచిగా వేసిన పౌడర్ అంతా మంచిగా కుక్ అయ్యి ఈ విధంగా మనకి ప్యాన్కి అంటుకోకూడదండి ఈ విధంగా మనకి చూడండి ఇప్పుడు ప్యాన్కి అంటుకోకుండా మనకి వచ్చేస్తుందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన మిశ్రమాన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలండి ఎందుకంటే కలర్ వేసుకుంటాము ఒక భాగం ఏమైనా మనం ప్లెయిన్గా ఉంచేసుకుంటాం అందుకని ఈ విధంగా నేను రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ఈ విధంగా డివైడ్ చేసుకున్న వాళ్ళని ఒకసారి మంచిగా మనము కలుపుకొని ఈ విధంగా మనం బౌల్ లాగా రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేనంటే రెడ్ కలరు ఫుడ్ కలర్ లిక్విడ్ని వాడుతున్నాను సో ఇక్కడ మనకి సరిపడినంత రెడ్ కలర్ ఫుడ్ కలర్ నేను యాడ్ చేసుకుని ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫైనల్గా ఈ కలర్ వచ్చేస్తుందండి ఈ విధంగా ఒక భాగాన్ని ఏమైనా రెడ్ కలరు ఒకవైపు ఏమైనా వైట్ కలర్గా ఈ విధంగా రెండు భాగాలుగా మనము డివైడ్ చేసేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వైట్ కలర్ మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పౌడర్ స్టఫింగ్ ఉంది కదండి వాటిని మనము సరిపడిన నేను ఒక ఆరు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ఈ విధంగా నేను సరిపడినంత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని 6 బాల్స్ లాగా చేసుకుని ఈ విధంగా స్మూత్గా లడ్డూలాగా మంచిగా స్మూత్గా చేసుకుని ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను సో చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయో అదేవిధంగా రెండో లడ్డూని కూడా మనము ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్తో మనకి వచ్చేస్తాయి ఈ విధంగా మనము చూపించిన అన్ని ఆరు లడ్డూలని ఈ విధంగానే మనము చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఆరు లడ్డూలని ఈ విధంగా వైట్ కలర్ స్టఫింగ్ సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకున్న ఇంకో పోర్షన్ ఉంది కదా వీటిని కూడా అదే విధంగా ఆరు భాగాలుగా నేను డివైడ్ చేసేసుకున్నాను డివైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా మనం రోల్ చేసుకుని మనం నెయ్యి వేసుకున్నాం కదండి అందుకని మనకి మంచిగా చేతి కంటుకోకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా షైనీగా వస్తుంది ఈ విధంగా నేను డివైడ్ చేసిన ఆరు భాగాల్ని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకుని ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వైట్ కలరు అండ్ కలర్ కలిపినవి ఫస్ట్ కలర్ కలిపిన వాటిని మనం ఈ విధంగా ఫ్లాట్గా మనకి ఒత్తుకుని అందులో మనము వైట్ కలర్ మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పౌడర్ బౌల్ ఉంది కదండి వాటిని కలిపేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మళ్ళీ మంచి కలర్ఫుల్ అయిన టేస్టీ అయిన మిల్క్ పౌడర్ లడ్డూస్ ఈ విధంగా కలర్ఫుల్గా రెడీ అయిపోతాయండి వీటికి మనం ఎంతో కష్టపడొస్తున్నా కానీ చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతాయి మనకి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో చూడండి ఈ విధంగా కట్ చేస్తే మనకి లోపల వైట్గాను బయట కలర్ఫుల్గాను ఎంతో కలర్ఫుల్గాను
కలర్ఫుల్ కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మెగాను ఉంటుంది. చూడండి ఎంత టేస్టీ అయినా మిల్క్ పౌడర్ తో మనం చేసుకునే ఈజీ మిల్క్ పౌడర్ లడ్డూస్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఈ విధంగా మనం పిల్లలకి చేసి పెడితే పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. దీనికి మనం అసలు టైం కూడా ఎక్కువ అవసరం లేదండి, చాలా ఈజీగాను క్విక్గా చేసేసుకోవచ్చు. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ అభిప్రాయం నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా వాచ్ చేయండి. ఇంతే అండి ఈరోజు. ఎంతో రుచికరమైన మిల్క్ పౌడర్ లడ్డూస్ చూసిస్తారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.